అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. ఇప్పుడు వాళ్ళు నిజాయితీ పరులు అయితే మేమేం చుక్కలు చూపెళ్తాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండోది, మేమేదన్నా కక్షపూరితంగా మా పార్టీ పాలసీ అది కాదు, క్లియర్గా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. మేము ఎక్కడ కూడా కక్షపూరితంగా ఎవరి మీద చేయము. చట్టబద్ధంగా కూడా చర్యలు తీసుకోవట్లేదు కదా మీ నాయకులు. అది చాలా ఉంది, చాలా ఉంది, అది వాస్తవం, నేను ఒప్పుకుంటాను. సరే, కారణాలు ఏదైనప్పటికీ కూడా అది స్లోగా నడుస్తుంది, బట్ ప్రజలకు అర్థమైంది, అంటే మా కేడర్కి అర్థమైన మాట మాత్రం మీరు ఆ మాట మాత్రం వాస్తవం, నేను ఒప్పుకుంటాను. ఏది కనీసం కక్షపూరితంగా కాకపోయినప్పటికీ కూడా కనీసం చట్టబద్ధంగానైనా చర్యలు తీసుకోవాలి కదా. ఆ స్థాయిలో చర్యలు తీసుకునే దాకా మీరు అంగీకరిస్తారు, కానీ వైసీపీలో ఉన్న వాళ్ళకి మీరు అందరం ఎక్కిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. చెప్తా, అది శ్రేణులు మీరు చెప్పింది ఆ మాట కూడా వాస్తవం, నేను ఒప్పుకుంటాను, అందులో డిస్ప్యూట్ లేదు. అది కూడా చర్చకి వెళ్ళిన పార్టీలు కూడా చర్చ జరిగింది, చెప్తాను వన్ బై వన్. సో ఈరోజు ఏంటంటే, మేము చట్టబద్ధంగా ముందుకెళ్తామంటేనే భయపడిపోయి ఈరోజు విఆర్ఎస్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. వాలంటీర్ రిటైర్మెంట్ ఇది ప్రవీణ్ ప్రకాష్ గారు పెట్టుకున్నది, ఏది విఆర్ఎస్కి. ఆయనకి ఇంకా 7 సంవత్సరాలు ఉంది, నిన్న 9/7 జీవో ఇవ్వడం జరిగింది. ఏది ఇంకా 3 నెలలు నోటీస్ పీరియడ్ ఉండగానే ముందే జీవో ఇచ్చేసాం విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30/9. నేనేమంటే, వీరికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు పెట్టుకున్నాడు, ఏం చేదా ఉద్యోగము, లేకపోతే నువ్వు చేయలేని అంత అనారోగ్యంగా ఉన్నావా, 53 సంవత్సరాలు 54 సంవత్సరాలు అయిన వయసు ఎందుకు పెట్టుకున్నావు విఆర్ఎస్. నువ్వు నిజాయితీగా ఉండినట్టయితే వెళ్ళు, ఇక్కడే ఉండు, పోస్టింగ్ ఇవ్వకపోతే జీఏడీకి అటాచ్ చేస్తారు, నువ్వు నిజాయితీగా ఉంటే పోస్టింగ్ ఇస్తారు, లేదా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళు, ఎందుకు పారిపోతున్నావు. ఈ పెద్ద మనిషి ప్రవీణ్ ప్రకాష్ గారు, ఈ పెద్ద మనిషి పరిగేటప్పుడు గతంలో మీరు ఇందా చెప్పారు, మీ ప్రియాంబిల్ అప్పుడు బాగా చేశాడు ఇప్పుడు బాగా చేశాడు అన్నది పక్కన పెడితే ముందు గారు 2019-24 మధ్యలో ఉపాధ్యాయుల్ని నంచుకు తిన్నాడు, ఎస్పెషల్లీ టీచర్స్ని అయితే లిటరల్లీ నైట్ మేరే చుక్కలు చూపించాడు, వాళ్ళకి నిద్ర లేని రాత్రులు చేశాడు. మరి ఎందుకు చేశాడో ఏమితే బాపుకున్నా నాకు అర్థం కావట్లేదు. సో విద్యా వ్యవస్థలో ఏ స్థాయిలో స్కామ్స్ జరిగినాయో ఏంటనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, డెఫినెట్గా అవన్నీ బయటకు వస్తాయి. చాలా స్కామ్స్ జరిగినట్టు తెలుస్తుంది, దాని మీద కమిషన్ కానీ ఎన్క్వైరీ అప్రాప్రియేట్ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు. బట్ ఎందుకు తీసుకెళ్ళిపోయినా కానీ చేయొచ్చా, తప్పు ఎక్కడికి పోతారు, ఇంకా 3 నెలలు ఉంది, అవ్వలేదు, జీవోనే ఇచ్చింది ఎఫెక్టివ్ ఫ్రమ్ 30/9. ఒకటి మూర్తి గారు. రెండోది వచ్చేసేళ్ళకి దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు నీకేం తొందరపడింది. రెండోది ఇది ఒకటి, ఇందా మీరు చెప్పినట్టు అంటే చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ నేను నెక్స్ట్ రెండు వచ్చినప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు ఆఫీసర్స్ వరకు తీసుకుంటాను. రెండోది వచ్చేసరికి సీతారామంజనేడు గారు అత్యంత క్రూరంగా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఎందుకంటే మేము సార్తో రోజు స్ట్రాటజీ కాల్లో అంటే డిస్కస్ చేసేప్పుడు ప్రతిరోజు ఆయన సబ్జెక్టే, ప్రతిరోజు ఆయన సబ్జెక్టే. ఈవెన్ ఎస్పీలు, కొంతమంది ఎస్పీలు మేము చేయనని చెప్పినా కూడా, డీఐజీ స్థాయిలో మేము చేయనని చెప్పినా కూడా, వాళ్ళని ఓవర్ రైడ్ చేస్తూ సీతారామంజనేడు గారు ఆర్డర్స్ ఇచ్చేసి ఆఫ్ ద రికార్డులో పనులు చేయించాడు. ఆ రోజు మరి అడ్డగోడుకుంటే చేశారు ఆ రోజు. నేనేం ఆ రోజున ఎస్పీలకి అందరికీ నేనేం సర్టిఫికేట్ ఇవ్వను, బట్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ చెడ్డ వాళ్ళు కూడా మరీ దుర్మార్గం అనుకుంటే అరే మరీ పాపం తగులుతుంది, కొన్ని చేయలేమని చెప్పేసి ఆపారు కొన్ని చేసినప్పుడు కూడా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈయన పైనుండి మానిటర్ చేశాడు, నువ్వు లేదు, నేను లేదు, ఉమేష్ గారు లేదు, ఎక్స్ లేదు, వై లేదు, అందరి ఫోన్లు ట్యాప్ చేయడము, హింసించడము, కేసులు పెట్టడము, కింద వాళ్ళు ఏనకపోతే పై స్థాయిలో పై ఆఫీసర్స్ చేత, ఇంకా వాళ్ళు ఏనకపోతే ఆఫ్ ద రికార్డులు. నీకేం అంత కక్ష ఏంటి టీడీపీ వాళ్ళు అంటే, నువ్వు బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ దేర్ ఇస్ ఎ రూల్ బుక్ యు ఫాలో. ఓకే, నీకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పదవి కట్టబెట్టాడు కాబట్టి కొద్దిగా గొప్ప ఎడ్జ్ ఉంటుంది మూర్తి గారు, అది ఆయనకు ఫేవర్ చేసుకో. బీయింగ్ అన్ ఇంటెలిజెంట్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జగన్ గారికి ఏదైనా థ్రెట్ ఉందంటేనే ఇంకోటి ఉందంటేనే అది నువ్వు అలర్ట్ చేసుకో. వీళ్ళ మీద ఎందుకు అట్ల పడతావు, పోనీ పడ్డోడిని నిలబడ్డావా, నువ్వు ఏ స్థాయిలో తప్పు చేయకపోతే, ఏ స్థాయిలో దుర్మార్గంగా బిహేవ్ చేయకపోతే, ఇప్పటికి 4 సార్లు అనుకుంటా మూర్తి గారు వారు వచ్చి మా పార్టీ అధినేత మా సార్ను చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ప్రయత్నించాడు. ఒకసారి వద్దన్నప్పుడు నువ్వు రాకూడదు కదా, ఎందుకు వస్తున్నావు పదే పదే, ఏం చెబుదామనుకుంటున్నావు వచ్చి, మళ్ళీ ఇక్కడ మాయమాటల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను చేశాను నాకేం సంబంధం లేదు అంటే ఎవరి చెవుల్లో బూట్లు పెట్టుకున్నారు నమ్మటానికి.
ఒకటి రెండు అంటే మూర్తి గారు అనుకుంటాం. ప్రతి సంఘటన కదా, నువ్వు వచ్చిన పొద్దు నుంచి ఎంత హింసించావు? గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీద, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి, వైసీపీ వాళ్ళు దాడి చేస్తే నువ్వు చేసావు, పోయి మా వాళ్ళని కొట్టేస్తావు. మా పట్టాభి గారిని ఏం చేసావు నువ్వు తీసుకెళ్ళి? పోలీస్ స్టేషన్లో రాత్రిపూట దారుణం కొట్టారు కదా డిగ్రీ. అదే మా పట్టాభి గారిని ఏం చేశారు మీరు? పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నీకు అంత చిన్న చూపు అయిందా? తీసుకుపోయి నువ్వు కస్టడీలో పెట్టకపోగా మళ్ళా వైసీపీ వాళ్ళకి అప్పచెబుతావు పోలీస్ స్టేషన్లో తనని కొట్టిస్తావా, జైల్లో కొట్టిస్తావా? మరి అతని మీద కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాను అంటే, నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను, నేను తెలుసు కాబట్టి, అందరికీ తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇలా ఇంకొక మహిళ ఉంది, పాపం ఆమె పేరు గుర్తు రావట్లేదు నాకు, గన్నవరం గన్నవరంలోనే ఆమెను చేసేపోయి జైల్లో పెట్టించాడు మహిళను చూడకుండా. ఆమె చేసింది ఏంటి? అక్కడికి వెళ్ళటమా? ఒక మహిళను చూడకుండా గొడవ జరిగే ప్రాంతం దగ్గర ఉన్నందుకు టీడీపీ, కేవలం ఆమె టీడీపీ కాబట్టి ఆమె పేరు గుర్తు రావట్లేదు మూర్తి గారు. ఆమెను చేసేపోయి జైల్లో పెడతారా? పట్టాభి గారిని చేసేపోయి జైల్లో పెడతారా? వేరే వైసీపీ కార్యకర్తలకి ఇచ్చి కొట్టిస్తారా? ఏంటి నువ్వు చేసిన దుర్మార్గం? ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే సొంత పార్టీ, అప్పుడు సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు ట్యాపింగ్, రఘురామరాజు గారు ఫోన్ ట్యాపింగ్, సొంత పార్టీ ఎమ్మెల్యే సీదర్రెడ్డి ట్యాపింగ్, అప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కొల్లు రఘురామరెడ్డి గారు డీఐజీ. నువ్వు ఎట్లా వస్తావా? చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ లేదు, 17 అప్రూవల్ లేదు, ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు రాత్రి ఆయన పడుకోనంటే, మా సార్ బస్సు మీద బస్సులో పడుకోనంటే వెహికల్స్ దాన్ని గుద్దిస్తావా, దాన్ని లాక్కొని వెళ్ళాలని ట్రై చేస్తావు ఆయన తిక్కకపోతే బస్సు? ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ఆ రోజు ప్రతిపక్ష నేతని నువ్వు, ఒకవేళ ఏదైనా కేసు ఉంటే ట్రీట్ చేసే విధానం మధ్య దిగ ఉండి వెయిట్ చేయవా? ఎన్ఎస్సీ వాళ్ళు చెప్పారు కూడా 5 వరకు లేకపోద్దాను, లేకపోద్దాను ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ అయినా కూడా చెప్పినా కూడా వెయిట్ చేయవా నువ్వు? పోనీ అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు, అయినా కూడా వచ్చినావు, వచ్చిందే అడ్డగోలుగా మళ్ళీ నువ్వు బిహేవ్ చేసిన విధానం ఏంటి? మా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద అన్ని దాడులు చేసి మేము సాక్ష్యాలతో సహా మా పార్టీ ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం నీ చేసపోయి ఇస్తే నీకు దమ్ము లేదు వాడిని ఒక్కడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేయడానికి? అంత స్టూప్ డౌన్ అయ్యి నువ్వు బిహేవ్ చేసి ఇక్కడికి వచ్చేసేలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో నీకు ఎఫ్ఐఆర్ కూడా చేతులు లేకుండా, గవర్నర్ పర్మిషన్ చేతులు లేకుండా వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి తెల్లారుదాం 5 గంటలకు ఆయన దింపి చంద్రబాబు గారితో ఆర్గ్యూ చేశాడు. నువ్వు ఆర్గ్యుమెంట్ దిగుతావు. ఐఓ ఎవరంటే ఐఓ ఏంటండి, ఐఓని మీరు బెదిరిస్తున్నారు, అందుకని పెద్ద వచ్చేసి నువ్వు సూపర్వైజర్ ఆఫీసర్, ఐఓను కూర్చోబెట్టి మాట్లాడాలి, ఐఓను పక్కన నిల్చోబెట్టి నువ్వు సూపర్వైజర్వి. అసలు సూపర్వైజర్ ఏంటి? అసలు అసలు సూపర్వైజర్ ఎక్కడుంది? సూపర్వైజర్ యూ సిట్ అండ్ దేర్, నువ్వు ఆఫీసర్ కూర్చొని సూపర్వైజ్ చేయి. నువ్వు ఐఓ పక్కన నీకేం పని? అంత అడ్డగోలు చేసినావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదేవిధంగా చిత్తూరు ఎస్పీ ప్రశాంత్ రెడ్డి, మా సార్ మీద రాళ్ళు వేస్తే ఆ రోజు అంగళ సంఘటనలో నువ్వు మా వాళ్ళ మీద 200 పైగా 307 అటెంప్ట్ మటల్ కేసు పెట్టించి నువ్వు మళ్ళీ బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడింది ఏంటి? ఒక వైసీపీ కార్యకర్త లేక కార్యకర్త కూడా కాదు, బీయింగ్ ఎ స్పోక్స్ పర్సన్, ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాది నువ్వు ఆ రోజు నీ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. ఇప్పుడు వినిపించినా కూడా నీకు అర్థమవుతుంది సార్, నువ్వు ప్లే చేసుకొని చూసుకో మీరేం మాట్లాడారు ఆ రోజు. అరే యు నో దట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. పోనీ ఇద్దరం గొడవ పడ్డామా? పెట్టి ఇద్దరి మీద, ఎంతమంది మీద? వైసీపీ వాళ్ళ మీద పెట్టా. ఆ రోజు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మీద, మొత్తం మా చిత్తూరు జిల్లాలో ఉన్న అందరి లీడర్స్ మీద అటెంప్ట్ మటలు పెడతావు, కిషోర్ రెడ్డి గారి మీద, తర్వాత బాబు రెడ్డి గారి మీద, మొత్తం అందరి మీద పెట్టారు కదా నువ్వు. ఏం నువ్వు చేసింది? యు నేమ్ ఇట్. నేను అందరు ఇట్లా చేసి ఈరోజు వచ్చి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. శ్రీలక్ష్మి గారు ఆవిడ చేసింది ఏంటి? ఇంత ఇంత ఈ స్థాయిలో డ్రకోనియన్, మోస్ట్ డ్రకోనియన్ ఆఫీసర్ స్థాయిగా తయారయ్యారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, టు కాల్ దెమ్ యాజ్ డ్రకోనియన్ ఆఫీసర్స్, బట్ దే బిహేవ్ లైక్ దట్.